తిరుపతిలో క్షుద్ర పూజల కలకలం చెలరేగింది. రిటైర్డ్ పంచాయతీ ఉద్యోగి రమణరాజును అంతమొందించేందుకు పూజలు చేశారు మహిళా కానిస్టేబుల్ భర్త రమేష్. ఈ ఘటనకు ఆర్థిక లావాదేవీలే కారణమని చెబుతున్నారు బాధితులు. తిరుపతిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఏకంగా మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా కానిస్టేబుల్ భర్త అయినటువంటి రమేష్ నాయక్ ఇద్దరూ కలిసి కూడా ఏదైతే రిటైర్డ్ ఉద్యోగిగా పనిచేసేటువంటి రమణరాజు కి సంబంధించినటువంటి ఆఫీస్ కార్యాలయం మీద ఇంటి వద్ద కూడా క్షుద్ర పూజలు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అసలు ఎందుకు ఈ క్షుద్ర పూజలు చేయాల్సి వచ్చింది అనేది కూడా చాలా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ కార్యాలయంలోనే ఎవరైతే రమణరాజుకు సహకరిస్తున్నారన్నటువంటి వ్యక్తుల మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల సంబంధించినటువంటి కార్యాలయం ఎదురుగా కూడా ఈ యొక్క క్షుద్ర పూజలు అనేది చేయడం కూడా జరిగింది. అయితే రమణరాజు అపార్ట్మెంట్ నాకు 10 ఇళ్లు ఉన్నాయి. 10 ఇళ్లలో వాటి ఆమెకి 511 అనేది అగ్రిమెంట్ చేశాము. అది 2018 అక్టోబర్ లో చేశాము. దాని తర్వాత ఆమె పేమెంట్ ఇవ్వలేదు. పేమెంట్ ఇవ్విన తర్వాత మేము కోర్టు పోయాము. కోర్టు పోయిన తర్వాత కూడా ఆమె మా మీద ఎస్టీ కేసులు పెట్టి మమ్మల్ని చాలా వేధించింది. ఇప్పటికి మళ్ళీ దాని తర్వాత కూడా 510 కూడా నకిలీ అగ్రిమెంట్ ఒకటి 2 సృష్టించుకొనేసి దాన్ని కూడా చైన్ లాక్ వేసింది. చైన్ లాక్ వేసిన తర్వాత మేము దానిపైన ఏదో సెటిల్మెంట్ పెద్ద మనుషులు సెటిల్మెంట్లు చేస్తున్నారు. సెటిల్మెంట్లు చేసిన తర్వాత మా మీద క్షుద్ర పూజలు చేసి మమ్మల్ని అంతం చేయాలని, నన్ను నా కుటుంబాన్ని మొత్తాన్ని అంతం చేయాలని ఇక్కడ పార్టీ కార్యాలయం నందునందుకు మళ్ళీ మా అపార్ట్మెంట్ నందు కూడా క్షుద్ర పూజలు చేసి ఏం చేశారండి? క్షుద్ర పూజలు అంటే అంటే ఎవరు వచ్చారు ప్రత్యేకంగా, ఎవరైనా పాల్గొన్నారు దాంట్లో? క్షుద్ర పూజ చేసేదానికి శాంతి కుమారి అనే మహిళా పోలీసు భర్త ఎం రమేష్ నాయక్ అనే అతను ఎర్రటి బియ్యము పౌడరు మళ్ళీ వెంటుకలు కూడా వేశాడు. వెంటుకలు వేసి ఇట్లా క్షుద్ర పూజలు చేసి మమ్మల్ని హింసిస్తున్నాడు. దీనికి అధికారులు నా మీద దయ్యుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకొని నా మీకు న్యాయం చేయవలసిన పరిస్థితి. మహిళా కానిస్టేబుల్ మీద కంప్లైంట్ చేశారు? ఎప్పుడైనా కంప్లైంట్ చేశాం కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదా? కంప్లైంట్ కేసులు జరుగుతూ ఉన్నాయి, వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. మా కుటుంబాన్ని అంతం చేయడానికి క్షుద్ర పూజలు అనేది కూడా చేయడం కూడా జరిగిందంటూ కూడా ఏదైతే రమణరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తీక్ యాంటీవీ తిరుపతి.